ఈరోజు వాస్తవానికి ఏంద్ర బాబుజీ ఇదే ఏంది టార్చర్ మనకి, నువ్వు వెళ్ళిపో అమ్మా. ఈరోజు వాస్తవానికి అమ్మయ్యా వచ్చావా, పెద్ద ముత్తైదు ఇంకా రాలేదేటా అను చూస్తావా. నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇలా మాట్లాడకపోతే, ఆయన అవినీతి ఎత్తి చూపకపోతే, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడకపోతే నా ఆస్తి నాకు ఇచ్చేస్తానంటున్నారు. నిజానికి నాకు మాట్లాడకపోతేనే లాభం. దూరపు కొండలు ఎప్పుడు నున్నగా ఉంటాయి, ఆడికి వెళ్తే ఇలా గొద్దల పుండులన్నీ కనపడతా ఉంటాయి. కానీ మాట్లాడడం నా బాధ్యత. అసలు ఇప్పుడు దాని గురించి డిస్కషన్ ఏంటి అనిపిస్తుంది నాకు. నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిని. ఏమి జ్ఞానం ఉందో, ఏమి బుద్ధి ఉందో, ఏమి కుర్ర పని చేస్తా ఉందా, పని చేయడం లేదా, నాకైతే అర్థమే కాదు. కానీ అప్పుడు ప్రభుత్వానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి అవినీతి బయట పడినప్పుడు మాట్లాడడం మా విధి, ఇలాంటివి కూడా కొంచెం కవర్ చేయాలి కదా. మొగుళ్ళకి అన్నా లెటర్, మగాళ్ళకి దన్నా లెటర్, ఏం బతుకులే. హలో హలో జాన్సన్ కుక్, ఇట్స్ లో సో లాంగ్ టైం. పిగ్గు కొయ్యడం, పందుకు కలపడం, ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్. ఇక లైఫ్లో ఏ రాజకీయాల గురించి నేను వెళ్ళను. నేను డిగ్ డామ్ ప్రోగ్రామ్ పెట్టా, అది కూడా రాజకీయ సంబంధమైంది కాబట్టి ఈ రోజు నుంచి దాన్ని కూడా నేను వెళ్తల్లా. ఆహా, విదాడిందిరా నీతో వింత నాటకం. వేల కోట్లలో జగన్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని అమెరికా న్యాయ శాఖ కేసు నమోదు చేసింది. సిక్కి ఒప్పందంలో వేల కోట్లు చేతులు మారాయి అన్నది ప్రధాన ఆరోపణ. తన కంపెనీ నుంచి సోలార్ పవర్ ను కొనుగోలు చేయమని ఒప్పందంపై సంతకం చేయడానికి 2021లో అప్పటి ఏపీ ప్రభుత్వ అధికారులకు 1,750 కోట్లను అదానీ కంపెనీ లంచంగా ఇచ్చిందని ఆరోపణలు వస్తున్నాయి. అయ్యా నమస్కారం, పెద్ద బిల్డింగ్ కట్టిస్తున్నారు, ఏమైనా సాయం కావాలేమోనని. కూర్చోండి, మీకేదైనా ప్రాబ్లం వస్తే నాకు చెప్పండి. ప్రాబ్లమ్? ఎవరైనా వస్తారు సార్, డబ్బులు ఇవ్వండి, మిమ్మల్ని బెదిరిస్తాను. ఇమ్మంటే ఇచ్చేస్తావా? ఎవరొస్తారు? వస్తారా? నేనే వస్తా. రేపు నాకు పంపించేయి, ఇంకెవ్వరు రారు, ఏ గొడవ చేయరు. తెలుగు వచ్చాదా? మరి ఇప్పుడు దాకా నన్ను ఎందుకు మెనబెట్టావు, ఏందేందో మాట్లాడి. ఇప్పుడు అమెరికాలో చర్యలు ఏందో కఠినంగా ఉన్నాయంట అన్న. ఒక 1700 పెద్దగా ఏమి చేయాల చిల్లర, 1750 కోట్ల చిల్లరే తీసుకున్నాడు. అది ఆడ అమెరికా న్యూయార్క్ కోర్టులో ఏదో బయటకు వచ్చిందంట సార్ జాన్సన్ కుకో. $1,750 కోట్లే ఏం చేశాడంటే, సూర్యబాబు వానుడు ఇచ్చే కరెంటు, సూర్యబాబు వానుడు ఊరికే ఇచ్చాడు కరెంటు, ఆ ఊరికే వచ్చే కరెంట్ని దోచిట్లో పట్టి ఆమె నమ్మినాడు. ఆంధ్రప్రదేశ్ ను 5 ఏళ్లు పాలించి అనేక కుంభకోణాలకు తెరతీసిన వైసీపీ సర్కారు హయాంలో మరో భారీ కుంభకోణం వెలుగులోకొచ్చింది. అది కూడా అమెరికాలోని న్యూయార్క్ లో కేసు నమోదైంది. సోలార్ విద్యుత్ సరఫరా కాంట్రాక్టుల కోసం జగన్ సర్కార్ ఎంతకు తెగించిందో స్పష్టంగా తెలుస్తోంది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీతో 7 గిగావాట్ల సౌర విద్యుత్ కొనేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థలు కుదుర్చుకున్న పవర్ సేల్ అగ్రిమెంట్ తో ఈ లంచాలకు అంకురార్పణ జరిగింది. ఆనాటి వైసీపీ ప్రభుత్వ పెద్ద జగన్ కే 1,750 కోట్లు చెల్లించేందుకు అంగీకారం కుదిరిందని వెల్లడించింది. ఎక్స్ట్రాడినరీ, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ సార్. జగన్ను విదేశీ అధికారిగా అమెరికన్ ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు.
నువ్వు చేసింది సామాన్యమైన ద్రోహం కాదు, దేశద్రోహం. నువ్వొక్కడివి తీసుకోవడం వల్ల నీ కింది వాళ్ళు తీసుకోవడానికి అలవాటు పడ్డారు. ఇంట్లో లంచాలు మరిగి మరిగి దేశాన్ని ఎదగనివ్వకుండా ప్రగతి శూన్యం చేస్తున్నారు. లంచం 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 లంచం. ఇళ్ళలో రాశారు వదిలేయండి, లేకపోతే మాకే వాటాయమండి అన్నారు అధ్యక్ష. పేపర్ లో బయట ఏమి రాసినా ఇక్కడ ఏమి దానికి లయబిలిటీ లేదు. బయట వచ్చినటువంటి ప్రింట్ మీడియా గానీ ఎలక్ట్రానిక్ మీడియా గానీ ఇక ప్రామాణికం కాదు. పోయిన శుక్రవారం ఈనాడు పేపర్ లో చాలా క్లియర్ గా రాశారు. అరే ఉండవయ్యా ఉండు. నీ పేరేమన్నావు? సప్తగిరి. ఆడ చదివినావయ్యా? పొంగనూరు. అంటే మీడియా కథనాలను స్వీకరించరని చెప్పి నీకు అక్కడ కూడా నేర్పించలేదా? నేర్పించారండి. ఇట్టా ఇట్టా ఏందయ్యా దోడ్లాగా చిన్న భాషకి చెప్పు. అందిస్తే ఎవరికైనా ఇవ్వచ్చు, నేనేమో స్వార్థం అటువంటిది ఏమి లేదు అధ్యక్ష. కానీ ఇది ఎట్లా కాదు, హౌ టు డైజెస్ట్ ఇట్. పేపర్లు చూస్తే మీ జగన్మోహన్ రెడ్డి ఏదో నాకు చుట్టంలాగా. మా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు అధ్యక్ష, మీ జగన్మోహన్ రెడ్డి ఇందుకు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు బాగానే ఉంటారు కదా, నాకు బాగుంటాం ఏంటి అధ్యక్ష. 5 సంవత్సరాల నుంచి పేమెంట్లు ఎవరు ఇవ్వకుండా సర్వనాశనం చేసింది నన్ను జగన్మోహన్ రెడ్డి. నా ఫ్రెండ్ అంటారు. ఫ్రెండ్ లేదు బొచ్చు లేదు అధ్యక్ష, సారీ ఫర్ యూజింగ్ దిస్ వర్డ్. బట్ డెఫినెట్గా వాడికి భాష అప్పుడప్పుడు మేమని నేర్చుకున్నాను అప్పుడప్పుడు వచ్చి తొలగిద్దాం. ఐమ్ సారీ, ఐఎమ్ విత్ డ్రాయింగ్ మై వర్డ్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. సభ్యులందరికీ కూడా మై అపాలజీస్. My apologies for using that word. మీరు అంటే అన్నారు నన్ను ఇన్వాల్వ్ చేయటం అన్న. నేనేమైనా సినిమా యాక్టర్ నాకు అర్థం కాదు. నేనేమైనా సినిమా యాక్టర్ నాకు అర్థం కాదు. అది ఎట్ట జరిగిందంటావా? పీపీఏ అని ఉంటుంది, పవర్ పర్చేస్ ఏదో అగ్రిమెంటు. దాన్ని ఏదో రద్దు చేశాడని అప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆయన ఏదో కరెంట్ తక్కువ కొంటే మనోడు ఏదో మళ్ళీ జాచి పెట్టుకున్నాడు. అది మళ్ళీ అది అది ఇప్పుడు ఏమి మనం ఈ పులివెందుల కోర్టు లేదంటే కడప కోర్టు అయిన ఉంటే మనం ఏదో ఒకటి మార్పు ఏదో ఒకటి మనం చేస్తుందో. నా బెడ్ బాయిల్ అయిపోయింది. అది న్యూయార్క్ కోర్టు కదా, మనం ఏమి చేయలేము. అందుకోసం పరిస్థితి అదిగానే మరి జైలు అయ్యాడు అట్టుంటాయి ఏంది కథ. నేను ఎందుకు మీ ముందు ప్రవేశపెడుతున్నా అంటే మీడియా ముందు పోలీస్ వారికి కూడా చెప్తున్నా, మీకు రాజశేఖర్ కావాలి అనుకుంటే ఇప్పుడు వచ్చి తీసుకెళ్ళండి, రికార్డు అవుతుంది. లేదు ఇప్పుడు రెడీగా లేకపోతే మా ఇంటికాడ ఉంటాడు, వచ్చి తీసుకెళ్ళండి. లేదు మీరు ఏ పోలీస్ స్టేషన్కి రమ్మంటారో ఆ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాను. మీ ఇంటి పేరు ఏంటి? పాలూరి రాజశేఖర్ రెడ్డి, సన్ ఆఫ్ వేణుగోపాల్ రెడ్డి. నా దగ్గర చాలా మంది, ఒకడేమో దాస్తాడా, ఎవడ మాజీ మంత్రి ఇక్కడ ఉన్నవాడేమో నా ఇంట్లో ఉన్నాడు పలానా వ్యక్తి వచ్చి దమ్ముంటే కాసుకోండి అరెస్ట్ అయ్యిందని ఒక సవాల్ ఇస్తుంటాడు. ఎవరికి సవాల్ ఇస్తున్నావు? ప్రజలకు ఇస్తున్నావా, పోలీసులకు ఇస్తున్నావా? ఏం చేస్తారు ఈరోజు? చక్కగా వచ్చి ఇంట్లో చూసి తీసుకెళ్లారు పోలీసులు. అంటే నువ్వు అతనికి సాయం చేసావో మాకు సాయం చేసావో కానీ అది అతనికి విచక్షణ వదిలేయాలి. అది వాటికి వేసి టేచారు ఇంకా ఏమిచ్చుకుంటుంది ఓ లేకుండా కదా. ఏంటి నాకేంటి? ఆ పక్క ఆయన ఉన్నాడు, ఒక ఆయన వైఎస్ఆర్ కన్ను వేసుకుంటాడు, సీమరాజా మంతరపు మాట అనేట్టు ఉంటాడు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో ఇంకేం రాష్ట్రంలో ఇంకేం లేవా, మనం చేసిన లంగాపములు చెప్పకూడదు, మనం పోలవరం ఆడిదా కట్టినా చెప్పకూడదు, మనం సజ్జనా సుకన్యా ఏ విధంగా మాట్లాడినామో చెప్పకూడదు, మనం మసాజ్ ఏ విధంగా చేసుకున్నామో చెప్పకూడదు, మన ఫామ్ హౌస్లో ఏ విధంగా పనుకున్నామో చెప్పకూడదు. నేను ఒకటే దొరికినా నీకు, నేను పార్టీ కోసం పనిచేసేటువంటి వ్యక్తిని. ఏ నీకు తెలియదు మనలేను, నీకు తెలియదా? స్ట్రైట్ గా ఓపెన్ చేసి పెట్టింది రాజారెడ్డి తాతకాడి నుంచి మాకు బంధుత్వం ఉండాలి. పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తావంటే నాకేమి తెలుసు అన్నటువంటి నువ్వు ఒక బఫూనువే. నువ్వు ఈరోజు నా గురించి మాట్లాడే స్థాయి నీది కాదని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఏది ఏమైనప్పటికీ కూడా అన్నను ముఖ్యమంత్రిని చేసి ప్రధానమంత్రిని చేసేదాకా నా ఈ పోరాటం ఆగదు అమ్మని రాంబాబు అని మరొకసారి హెచ్చరిస్తా ఉండా. సొంత పార్టీలోనే సజ్జలపై ధిక్కార స్వరం వినిపించింది.
ఆయన తీరుపై పలువురు నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మొన్నటి ఓటమి తర్వాత సజ్జలపై విమర్శల పర్వం మరింత పెరిగింది. బంటుపై విమర్శలను పట్టించుకోని అధినేత మరోసారి సజ్జలకు కీలక బాధ్యతలు. వచ్చినప్పటి నుంచి ఓరక్షణగా ఉండదు, ఖచ్చితంగా పెరికేస్తా గుర్తి. 5 సంవత్సరాల నుంచి పేమెంట్లు కూడా ఇవ్వకుండా సర్వనాశనం చేసింది నన్ను జగన్మోహన్ రెడ్డి. నా ఫ్రెండ్ అంటారు, ఫ్రెండ్ లేదు బొచ్చు లేదు అధ్యక్ష, సారీ ఫర్ యూజింగ్ దిస్ వర్డ్.